హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్టు టిప్స్ అండ్ మోర్ నేను మీ పద్మావతి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మన వీడియోలో లక్ష్మీ జలదీపం అనేది ఎలా వెలిగించుకోవాలి అసలు లక్ష్మీ జలదీపాన్ని ఎందుకు పెడతారు లక్ష్మీ జలదీపం వెలిగించడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి ఈ జలదీపాన్ని వెలిగించడం వలన ఇంట్లో ఎవరికైనా ఎటువంటి కోరికలైనా తీర్చేటటువంటి శక్తి ఈ లక్ష్మీ జలదీపానికి ఉంది అని పెద్దవాళ్ళు శాస్త్రాల్లో చెప్పబడి ఉంది సహజంగా ఇంట్లో మనం కామాక్షి దీపం అష్టలక్ష్మీ దీపం ఐశ్వర్య దీపం లాంటివి చాలా రకాల దీపాలను మనం వెలిగిస్తూ ఉంటాం కానీ ఎంతో శక్తివంతమైన దీపాలలో లక్ష్మీ జలదీపం అనేది ఒకటి ముఖ్యంగా ఈ దీపాన్ని చిరకాలమైన కోరికలు ఏవైనా ఉండి అవి నెరవేరకుండా ఉంటే అలాంటి సమయంలో ఒక మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీదేవి మన ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటారని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ దీపం వలన ఉద్యోగం ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యాపారంలో లాభాలు కలగడం అలాంటివి ప్రయోజనాలు కలుగుతాయి ఎలాంటి వారికైనా పేద మధ్యతరగతి ధనిక కుటుంబం ఎలాంటి కుటుంబాలకైనా కూడా ఇంట్లో సంపద కేవలం ఇంట్లో సంపద పెరగడానికి ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు చాలామంది మరి ఈ దీపాన్ని ఎప్పుడెప్పుడు వెలిగించాలి అంటే ఏదైనా మంగళవారం నాడు కానీ లేదా శుక్రవారం నాడు ప్రత్యేకంగా లక్ష్మీదేవి కోసమనే మనం ఈ దీపాన్ని వెలిగిస్తాము లక్ష్మీ జలదీపం మరి ఈ లక్ష్మీ జలదీపాన్ని ప్రత్యేకమైనటువంటి పండగ దినాల్లో లేక పర్వదినాల్లో కూడా పెట్టుకోవచ్చు మరి ఈ దీపానికి ఏవే వస్తువులు కావాలి చూద్దాం ఇలా ఒక గాజు పాత్రను తీసుకోవాలి గ్లాస్ లాంటిదైనా పర్వాలేదు అది పెద్దదైనా చిన్నదైనా పర్వాలేదండి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి విధంగా ఇలా గాజు పాత్రని ఒకటి తీసుకోవాలి సురక్షితమైన మంచినీరు లేదా గంగా జలాన్ని తీసుకోవాలి ఈ విధంగా ఫ్లోటింగ్ విక్ అంటారు కదండి అంటే మనకి పైకి తేలాడేటటువంటి ఒత్తిని సిద్ధం చేసుకోవాలి కాస్త పసుపుని కలిపి పెట్టుకోవాలి ఆ తరువాత ఇలా నాణ్యాలను పసుపు కుంకుమ మరియు వాడుకలో ఉన్నటువంటి నాణ్యాలను సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఈ గాజు గ్లాస్ కానీ లేదా గాజు బౌల్ కానీ తీసుకొని మంచినీటిని ముప్పావు వంతు అనగా త్రీ బై ఫోర్త్ వరకు మనం వాటర్తో నింపేసేయాలి ముప్పా వంతు త్రీ బై ఫోర్త్ని వాటర్తో నింపేసేయాలి ఈ గాజు బౌల్ని ఇప్పుడు ఇందులో మనం బాగా మంచినీటితో కడిగి శుభ్రపరుచుకున్నటువంటి నాణ్యాలు ఏదైనా పర్వాలేదండి వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎలాంటి కాయిన్స్ అయినా పర్వాలేదు ఈ కాయిన్స్ని సాక్షాత్తు మనం లక్ష్మీదేవిగా భావించి ఈ నీటిలో మనం ఆ నాణ్యాలను వేసేయాలి ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ నాణ్యాలను వేసుకోవాలి ఇప్పుడు ఈ నీటిని మనం ఒక రోజంతా కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు లేదా ఐదు గంటల వరకు ఎండలోనే ఉంచేయాలి కదపకుండా మనం ఈ గాజు బౌల్లో ఉన్నటువంటి ఈ నీటితో కూడిన ఈ కాయిన్సు మనం ఎండలో అలానే ఉంచేయాలి ఒక రోజంతా కూడా ఎండలో ఉంచడం వలన ఆ లక్ష్మీదేవి ఆ జలాన్ని ఒక శక్తివంతమైన జలంగా మారుస్తారు మరుసటి రోజు ఉదయాన్నే అనగా శుక్రవారం నాడు మనం ఈ దీపాన్ని వెలిగించుకోవాలి అనగా ఇప్పుడు మనం ఆ పై వరకు కూడా నువ్వుల నూనెతో నింపేశాం నువ్వుల నూనెతో నింపిన తర్వాత మనం ఏదైతే సిద్ధంగా ఉంచుకున్నామో ఆ ఒత్తిని మధ్యలో ఉంచాలి ఈ విధంగా ఒత్తిని మనం మంచుకున్న తర్వాత ఈ విధంగా ఏకహారతితో ఆ జ్యోతిని ఆ లక్ష్మీ దీపాన్ని వెలిగించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి విధంగా వెలిగించుకోవాలి ఇలా లక్ష్మీ జలదీపం అంటే ఎండలో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టాం కదా ఆ జలం అనేది శక్తివంతమైన జలంగా మారుతుంది ఇప్పుడు ఆ గాజు పాత్రకి మనం పస సుగంధభరితమైన పువ్వులతో అలంకరించుకోవాలి ఈ విధంగా మనం లక్ష్మీ జలదీపాన్ని వెలిగించడం వలన ఇంట్లో సిరి సంపదలు అభివృద్ధి అవుతాయి ఎలాంటి కోరికైనా తీరని కోరికైనా నెరవేరుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనం వెలిగించేటటువంటి దీపాల్లో అత్యంతమైనటువంటి ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేటటువంటి శక్తివంతమైన దీపాలలో ఈ లక్ష్మీ జలదీపం కూడా ఒకటి ఇదే విధంగా మనం రజత జలదీపం స్వర్ణ జలదీపం నవరత్న జలదీపం లాంటి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు ఏదైనా గ్రహదోషాలు ఉంటే గ్రహశాంతికై మనం నవరత్నాలు ఇదే విధంగా నవరత్నాలు వేసి ఒక రోజంతా కూడా ఎండలో పెట్టి నవరత్న జలదీపం వెలిగించుకున్నట్లయితే గ్రహదోషాలు ఉంటే తొలగుతాయి అదేవిధంగా సోమవారం నాడు మనం స్వర్ణాన్ని ఏదైనా బంగారు ముక్క లేదా బంగారు కాసుని ఈ నీటిలో వేసి ఒక రోజంతా కూడా ఎండలో ఉంచి ఆ స్వర్ణ జలదీపాన్ని సోమవారం నాడు శివునికి వెలిగించినట్లయితే చాలా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని పెద్దవాళ్ళు చెప్తారు ఇదే విధంగా మానసిక ప్రశాంతతకు మనసు ప్రశాంతతకు మనం రజత దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు రజతాన్ని అనగా వెండి వస్తువును ఇదే విధంగా నీళ్ళల్లో వేసి మనం ఒక రోజంతా కూడా ఎండలో పెట్టాలి మరుసటి రోజు ఉదయాన్నే మనం రజత దీపాన్ని వెలిగించినట్లయితే మనసుకు హాయి కలుగుతుంది అదేవిధంగా మనసుకు ప్రశాంతత అనేది లభిస్తుంది ఎంత ఉన్నా మనశ్శాంతి ఉండాలి అంటారు కదా అండి పెద్దలు కావున మనశాంతి కొరకు రజత దీపాన్ని కూడా ఇదే విధంగా వెలిగించి మనం ఆరాధించినట్లయితే మానసిక రుగ్మతలు తొలగి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇలా మరొక వీడియోలో మనం రజత జలదీపం స్వర్ణ జలదీపం నవరత్న జలదీపం లాంటివి తెలుసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఈ లక్ష్మీ జలదీపం అందరూ కూడా వెలిగించుకొని ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఒక చిన్న విన్నపం మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ను ట్యాప్ చేయండి ఆల్ సింబల్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి